స్వతంత్ర భారతదేశంలో రాజకీయం అంటేనే రొచ్చగొట్టు వ్యవహారంగా ప్రజల్లో ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. ఒక పార్టీ పోతే మరో పార్టీ, ఒక నేత కాకపోతే మరో నేత, ఎవరొచ్చినా వారు రాజకీయమే చేస్తారు. రాజకీయం అంటే విలువలు వ్యక్తిత్వాలు వదులుకొని చేసేది అనే అభిప్రాయం ఈ దేశంలో మన రాష్ట్రంలో కూడా వినిపిస్తూ ఉంటుంది. ఈ కుటిల రాజకీయాలన్నీ చూసి రాజకీయాల్లోకి రావాలన్న యువతరం వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. అయితే అదంతా గతమని చెప్పుకునే రోజులు వస్తున్నాయి. ఒకే ఒక నేత మొత్తం వ్యవహారాన్ని మారుస్తున్నాడు. ఒకే ఒక నేత రాజకీయాలకు కొత్త నిర్వచనాన్ని సెట్ చేస్తూ ఉన్నాడు. ఒకే ఒక నేత రాజకీయం అంటే కుళ్ళు కుతంత్రం అనే అభిప్రాయాలను పోగొడుతూ ఉన్నాడు. రాజకీయం అంటే నమ్మిన వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడమని, రాజకీయం అంటే ఇచ్చిన మాట మీద నిలబడమని, రాజకీయం అంటే అది గొప్ప విలువలతో కూడుకున్నదనే అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉన్నారు. అలాంటి రాజకీయ నేత పాలనలో ఉండడం, ఆయన తెస్తున్న మార్పులను ఆస్వాదిస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమనే చెప్పాలి. మరి ఆ మహానేత మరెవరో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పేరుని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ రాజకీయాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తను వేస్తున్న ఒక్కొక్క అడుగులోనూ ఆయన తనదైన ప్రత్యేకతను చూపిస్తూ ఉన్నారు. వారసత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన ఏ రాజకీయ వారసుడిలోనూ కనిపించని పరిణతి, ఏ రాజకీయ వారసుడిలోనూ కనిపించని శ్రమించే తత్వం, ఏ రాజకీయ వారసుడిలోనూ కనిపించని చాణక్యం, అన్నిటికి మించి ఏ రాజకీయ నేత వారసుడిలోనూ కనిపించని నాయకత్వ లక్షణాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తున్నాయి. 10 సంవత్సరాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నారు. ఆ ఎదగటం కేవలం ఆయన హోదాలోనే కాదు, తన వ్యక్తిత్వంలోనూ ఎదుగుతున్నారు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఎదురైనా జగన్ మాత్రం అంచెలంచెలమైన విశ్వాసంతో అన్నింటినీ నిజాయితీగా ఎదుర్కొంటున్నారు తప్ప ఎక్కడా కూడా అడ్డదారులు తొక్కడం లేదు. తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఇబ్బందులు పెట్టినా వాటిని చిరునవ్వుతోనే ఎదుర్కొంటున్నారు తప్ప తను కూడా వాళ్లలా విలువలు లేకుండా ప్రవర్తించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపడం లేదు. ప్రజలను దేవుడిని నమ్మారు వైఎస్ జగన్. వారిద్దరు మోసం చేయరు అనేది జగన్ నమ్మకం. ఆయన పెట్టుకున్న ఆ నమ్మకాన్ని వారు నిలబెట్టారు. తను నమ్మిన వారు జగన్ నమ్మకాన్ని నిలబెడితే తనను నమ్మిన వారి నమ్మకాన్ని అడుగడుగునా నిలబెడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చిన నేతలు కొద్ది మందే ఉన్నారు. తమకున్న ప్రజాబలంతో వారు పార్టీలు పెట్టారు. వారిలో కొందరు కొన్నాళ్లకే చేతులెత్తేశారు, మళ్లీ కాంగ్రెస్ లోనే కలిసిపోయారు కూడా. మరికొందరు కొంత పార్టీలను కూడా అలాగే ఉంచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మళ్లీ ఆ పార్టీతో చట్టా పట్టాలు వేసుకు తిరిగారు. అధికార కాంక్ష వారిని ఆ దిశగా నడిపించింది. వారి నాయకత్వ లక్షణాలపై వారికి నమ్మకం లేకపోవడంతో వాళ్లు ఆ పని చేశారేమో. ఇలాంటి వ్యవస్థలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చిన మొనగాడిలా నిలదొక్కున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం వేధింపులు, తెలుగుదేశం పార్టీ కుట్రలను ఎదుర్కొని జగన్ నిలిచిన తీరు అమోఘమైనది. తన రాజకీయ ప్రత్యర్థులంతా ఏకమై తనపై కుట్రలు చేసిన అన్నింటినీ ఎదుర్కొని అఖండమైన మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికైన తీరు దేశ రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. పదవి దక్కిన తన నమ్మిన విలువలను అదులుకోలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ తను ఇచ్చిన మాటకు కట్టుబడి సాగుతూ ఉన్నారు. తనను నమ్ముకున్న వారికైనా, తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకైనా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉన్నారు. తనను నమ్మి తన వెంట నిలిచి తనతో పాటు నడిచి వచ్చిన ప్రతి నేత నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన రాజకీయ సగానికి నాంది పలుకుతున్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఎన్నికైన అతి తక్కువ కాలంలోనే తన సమర్థతను చాటుకున్న జగన్ ముఖ్యమంత్రిగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ లోని సామాన్యుడి ఆకాంక్ష. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. ఈవిడ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఈవిడ లైక్ చేయండి, షేర్ చేయండి.